సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ యోగా ట్రైనర్ అక్కిమ్సెట్టి రాంబాబు నుండి మరి ఆత్మ పేరెంటింగ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోస్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు పిల్లల్ని మనం పెంచేటువంటి క్రమంలో మనం చెప్పేటువంటి మాటలు కానీ చెప్పేటువంటి కథలు కానీ లేకపోతే చెప్పేటువంటి అనేకమైనటువంటి గుడ్ హ్యాబిట్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఏ విధంగా మనం పేరెంట్స్ నుంచి ఆలోచన విధానం ఉండాలనేటువంటి తెలుసుకుందాం. మరి నా యొక్క యూట్యూబ్ వీడియోలని చాలామంది మిత్రులు చూస్తూ అనేకమైనటువంటి సమస్యలకు సంబంధించిన సొల్యూషన్స్ అడుగుతున్నారు. వారికి వారు కోరినటువంటి అన్ని సొల్యూషన్స్ని కూడా మరి వీడియోస్ కింద తీసి అందించడం జరుగుతుంది. నాకు సబ్స్క్రైబ్ అయినటువంటి మిత్రులందరినీ కూడా నేను గ్రూప్గా చేసుకోవడం జరిగింది. వారందరి యొక్క లిస్టు నా దగ్గర ఉంది. అదేవిధంగా మిగతా మిత్రులు కూడా నా యొక్క యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నొక్కిన వెంటనే నా యొక్క డైరెక్ట్గా ఎప్పటికప్పుడు చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు ఆ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మరి ఈరోజు పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో కథల యొక్క ప్రాముఖ్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం కథల ప్రాముఖ్యం ఎంత ఉందనేటువంటిది ఈరోజు డిస్కస్ చేద్దాం. కథలు చెప్పడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరిగి మరి క్రియేటివ్ ఆలోచనలు అనేటువంటివి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. చిన్నప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని కథలు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. వాళ్ళకి ఏంటంటే ఊహాశక్తిని విజువలైజేషన్ పెంచడానికి ఇది అద్భుతమైనటువంటి మార్గం అని గమనించాలి. ఫిక్షన్, మోరల్, ఎమోషనల్, క్రియేటివిటీ స్టోరీస్ చెప్పొచ్చు. పెద్ద అయ్యాక పేపర్లో విషయాలు డిస్కస్ చేయడం ద్వారా న్యూస్ రీడింగ్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. మీ పిల్లలు మీ ఇంట్లో న్యూస్ పేపర్ చదువుతున్నారనుకోండి, అందులో ఉండే విషయాలు మీ పిల్లలతో చక్కగా డిస్కస్ చేయండి. వాళ్ళతో చాలా ఎనాలిసిస్, ఎనలైటికల్ పవర్ బాగా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మధ్య మంచి సంబంధాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది వండర్ఫుల్ యాక్టివిటీగా మనం పిల్లలకి అందించవచ్చు. అదేవిధంగా పిల్లలు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలి. చాలామంది విసుక్కుంటూ ఉంటారు, అలా కాదు. పిల్లలు వాళ్ళకి ఏంటంటే క్యూరియాసిటీ, ప్రతీది కూడా క్వెస్ట్ అనమాట, ఏదో తెలుసుకోవాలనే తపన ఉంటూ ఉంటుంది. వాళ్ళు అడిగే ప్రతి దానికి ఏ పేరెంట్ అయితే ఓపికగా చెప్తుంటాడో వాళ్ళలో అద్భుతమైనటువంటి విశ్లేషణ శక్తి పెరుగుతూ ఉంటుంది. పిల్లల్లో కూడా పిల్లల్లో కుతూహలాన్ని చంపేయకండి. అసలు నోర్మల్ ఏ నీకేం తెలియదు, నా ఊరుకో, నీకెందుకు ఈ క్వశ్చన్లను అనగొద్దు. ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నువ్వు దేన్నైనా చాలా వేగంగా నేర్చుకోగలవు, నువ్వు బాగా నేర్చుకుంటున్నావు అని మెచ్చుకోండి. నీకు బాగా తొందరగా గుర్తుంటున్నాయి అన్నీ, నువ్వు చాలా చక్కగా నేర్చుకోగలుగుతున్నావు అని ఎంకరేజ్ చేశారనుకోండి. వాడికి తెలియకుండానే అది ఇంకా హ్యాబిచువల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ప్రస్తుతం చదువు, సిలబస్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే బట్టి పరీక్షలో మార్కులు తప్ప బుద్ధిని జ్ఞానాన్ని వికసింపజేసేవిగా ఏమీ లేవు ఇప్పుడు. అందుకని ఎక్కువ ఇన్ఫర్మేషన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం మెదడులో దాచుకుంటున్న వారే మేధావులు అంటున్నాం తప్ప మరి క్రియేటివిటీ మిగతా విషయాలన్నీ కూడా మనం ఆలోచించట్లేదు. కొంతవరకే జీవితం అంటే ఇది కాదని చెప్పాలి మనం పిల్లలకి. జీవితం అంటే ఓన్లీ ఈ యొక్క బుక్కిష్ నాలెడ్జ్ని ఒక్కదాన్నే కాదు, ఇంకా దీనికి మించి బియాండ్ ఇంకా ఉందనేటువంటి మనం వాళ్ళకి తెలియజేయాలి. అంత మాత్రం చేత వారిని పనికిరాని వారుగా కాదు. ఇప్పుడు చదువు రాలేదనుకోండి, చదువులో మార్కులు తక్కువ వస్తున్నాయి మాత్రం వారేం పనికిరాని వాళ్ళు కాదు. వాళ్ళలో ఇంకా చాలా క్రియేటివిటీ చాలా ఉంటుంది. ఓడిన వారు పెరిగే కొద్దీ సమాజం చెడు వైపుకు వెళుతూ ఉంటుందంట. ఇక్కడ ఓడిన వారు, చదువులో ఓడిపోయిన వారు ఎప్పుడు కూడా పెరిగే కొద్దీ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఈ సమాజం చెడు వైపు వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటారు. నిరాశ దాన్ని జనిస్తూ ఉంటుంది. ప్రస్తుత చదువులు ఎక్కువ మందిని ఓడించి తక్కువ మందిని గెలిపిస్తున్నాయి. అంటే ఈ మేధావులు అనుకునేటువంటి మనం చెప్పుకునేటువంటి ఈ బుక్కిష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మేధావులకు చెప్తున్నాం, మిగతా వాళ్ళందరినీ ఓడించేస్తున్నాం. ఇంక వీళ్ళు పనికిరారని ముద్ర వేస్తున్నారు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని. ఇలాంటి వాళ్ళ సమాజంలో అన్రెస్ట్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. అందుకనే పిల్లలకి మేధావి యొక్క చదువు నాలెడ్జ్ కంటే కూడా రకరకాలైనటువంటి భాషా జ్ఞానం కావచ్చు, అదేవిధంగా మరి ఊహాశక్తి కావచ్చు డెవలప్ అవ్వాలంటే స్టోరీ టెల్లింగ్ అనేటువంటి చాలా అద్భుతమైన విషయం. చూడండి, పిల్లవాడికి మనకి ఈరోజు చాలా రకాల సీడీలు కానీ మన నెట్లో ఎన్నో రకాలైనటువంటి స్టోరీస్ అన్నీ ఉన్నాయి. యానిమేషన్స్తో ఎన్నో వేల కొద్ది, లక్షల కొద్ది మనకి పిల్లల స్టోరీస్ ఉన్నాయి. కానీ అందులో చూసిన దానికి, విడిగా చెప్పిన దానికి చాలా తేడా ఉంటూ ఉంటుంది. మనకి చిన్నప్పుడు మన తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు వీళ్ళందరూ కూడా దగ్గర కూర్చోబెట్టుకుని ఒక స్టోరీ చెప్తున్నారంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉండదో. వాళ్ళు చెప్పే మాటల్ని నిజంగా వాళ్ళ పక్కలో కూర్చుని పడుకుని అది వింటూ ఉంటే ఆ యొక్క అనుభూతి అనేటువంటిది అద్భుతం. అలా కాకుండా ఇప్పుడు మీకు టీవీలో కావచ్చు, లేకపోతే ఒక కంప్యూటర్లో కావచ్చు, ల్యాప్టాప్లో మీరు వేసుకుని ఒక కథ వింటున్నారనుకోండి, కథ విన్నప్పుడు ఏమవుతుంది, ఆ బొమ్మలు చూస్తూ అందులో ఉండేటువంటి విషయాన్ని గ్రహిస్తారు తప్ప మీకు ఊహాశక్తి రాదు. అదే మీ అమ్మమ్మ, మీ తాతయ్యలు ఎవరో ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక రాజకుమారుడు కథ చెప్తున్నారనుకోండి, అదిగో ఒక కాకులు దూరే కారణ్యం, చీకటిగా ఉన్నటువంటి అరణ్యంలో ఒక యువరాజు ఒక గుర్రం మీద వెళుతూ ఉన్నాడు, ప్రయాణిస్తున్నాడు అనుకుని అన్న వెంటనే ఈ కుర్రవాడి యొక్క ఆలోచన, ఎప్పుడైతే కథ వినేటువంటి ఆలోచన ఏమవుద్ది, ఒక గుర్రాన్ని ఊహిస్తాడు, ఒక చీకటి ప్రదేశాన్ని ఊహిస్తాడు, ఒక రాజకుమారుడు తానే రాజకుమారుడిగా దాని మీద ఉన్నట్లుగా ఊహిస్తూ ఉంటాడు. ఇలా అనేక రకాలైనటువంటి శబ్దాలను కావచ్చు, లేకపోతే పిక్చర్స్ని కావచ్చు, అన్నీ కూడా మనం పక్కన స్టోరీ టెల్లింగ్ జరుగుతూ ఉంటే పిల్లవాడి యొక్క ఆలోచన అంతా కూడా క్రియేటివ్గా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఒక కథ స్టోరీ చెప్పడం వల్ల అనేకమైన రకరకాలైనటువంటి స్కిల్స్ పిల్లవాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతాయి. అదే మీరు ఒక టీవీలో ఇలా చూస్తున్నారనుకోండి కథ, అందులో అన్నీ కనిపించే బొమ్మల గురించి ఆలోచిస్తాడు తప్ప తన ఊహాశక్తిని అందులో పెట్టడానికి ప్రయత్నించడు.
ఇది ఇందులో ఉండేటువంటి బేసిక్ పాయింట్. అందుకని మనం కథల్ని బాగా చెప్పడానికి ప్రయత్నించాలి. చిన్నప్పుడు ఎవరైతే కథలను బాగా పిల్లలకు చెప్తూ ఉంటారో ఆ పిల్లలు పెద్ద అయ్యాక విజువల్ లెర్నర్స్ అవుతూ ఉంటారు. ఆడిటరీ లెర్నర్స్లో కూడా శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది భవిష్యత్తులో పిల్లలకి. ఐక్యూ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. లెఫ్ట్ హెమిస్పియర్ రైట్ హెమిస్పియర్ ఈ రెండు బ్రెయిన్లు కూడా మంచి నైపుణ్యంతో వచ్చే విధంగా కూడా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. మరి ఆ విధంగా మీరు కథలను చెప్పడానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వండి. ఆ చిన్న వయసులో ఇచ్చేటువంటి కథలను ప్రోత్సాహం పెద్దయ్యాక వాళ్ళకి ఊహాశక్తి పెంచుతుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించేస్తారని మరి కోరుకుంటూ మరి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యండి, మరి షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ కూడా దీన్ని విషయాలు తెలియజేస్తూ మరి మరికొన్ని ఎపిసోడ్లతో మీకు అనేకమైన సమస్యలకు సొల్యూషన్స్ నేను అందజేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.